మానవ సేవయే మాధవ సేవని సేవా దృక్పథంతో ఇతరులకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో సేవా భారత్ సంస్థ ముందుకు వెళ్తుందని సేవా భారత్ సంస్థ ఫౌండర్ చిరంజీవి కమలాదేవి అన్నారు. సేవా భారత్ ఫౌండర్ చిరంజీవి కమలా దంపతుల ఆధ్వర్యంలో రాజేందర్ నగర్ సర్కిల్ పరిధిలోని సులేమాన్ నగర్ ఎంఎం పహాడి తదితర కాలనీలో నివాసం ఉంటున్న దాదాపు 250 పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుండి అంచెలంచెలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఫౌండర్ చిరంజీవి తెలిపారు. తమ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసి మీడియా సహకారం అందించిన V3 న్యూస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సేవాభారత పక్షంగా ముస్లిం బ్రదర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా రిలీఫ్ కిట్స్ ఇవ్వటం సేవాభారత పక్షం నుంచి చాలా సంతోషిస్తున్నాం. ఈ కోవిడ్ కారణాల ద్వారా అదేవిధంగా మనకు వచ్చిన ఫ్లడ్స్, హైదరాబాద్ సిటీకి వచ్చిన ఫ్లడ్స్ ద్వారా చాలామంది పేదవాళ్ళే ఈ మధ్య ఈ యొక్క కాలం మధ్యకాలంలో మనం చూసాం. అదేవిధంగా ఈ రాజేంద్ర నగర్ ప్రాంతంలో చాలామంది ఉండటం మేము గమనించి సేవాభారత పక్షంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 250 మంది ముస్లిం సోదరులందరూ కూడా కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. మా యొక్క సేవాభారత తరఫున అందరికి కృతజ్ఞత తెలుస్తాం. ఇది ఎప్పటి నుండి చేస్తున్నారు సార్? ఇది కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కోవిడ్ ద్వారా చేస్తున్నాం. అదేవిధంగా ఈ మన బ్లడ్ రిలీఫ్ కిట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఎలాంటి వాళ్ళకి ఇస్తున్నారు మీరు ఇది? ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే రోజు డైలీ వర్కర్స్ ఉంటారో అలాంటి వారికి పని చేసుకునేటువంటి వారు వాళ్ళందరూ కూడా రోజు ఇవ్వటం. ఎట్లా వెరిఫై చేస్తున్నారు వీళ్ళకి? లోకల్ ఉన్న లీడర్ని కనుక్కొని ఇక్కడ ముస్లిం సోదరులను కానీ లేకపోతే లోకల్ వేరే లోకల్ నాయకులను కనుక్కొని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మేడం గారు స్పెషల్గా ఈ యొక్క రాజేంద్ర నగర్ గురించి తెలుసుకుని రిక్వెస్ట్ చేయడం మూలంగా ఈ యొక్క ప్రాంతాల్లో చేయటం జరిగింది. అందరికీ నమస్కారం అండి. మరి గత మార్చి నెల నుండి మరి ఈ సమయం వరకు జనవరి నెల వరకు జరుగుతున్నటువంటి మన రాష్ట్రంలో మన పట్టణంలో జరిగినటువంటి కోవిడ్ పరిస్థితులను బట్టి ఆయా పనులకు వెళ్ళేటువంటి వారు, కూలి పనులు చేసుకునేటువంటి వారు, మరి ఎవరైతే నిరుపేదలుగా ఉంటున్నటువంటి వారంతా వారి దిన భోజనాలు వారి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి సమయంలో మరి సేవాభారత్ అనేటువంటి గొప్ప సంస్థ మన పట్టణంలోనే కాకుండా ప్రపంచ దేశాలలోనూ ప్రాముఖ్యంగా భారతదేశం అంతటా కూడా ఇలాంటి పేదవారికి సహాయపడడానికి ముందుకు వచ్చి మా యొక్క విన్నపాన్ని మన్నించి ఆయా ఈ మన పట్టణంలో ఆయా ప్రాంతాలలో అనేక ప్రాంతాలను మరి ఆయా ఏరియా లీడర్స్ ద్వారా ఆయా మరి కులాలకు చెందినటువంటి పెద్దల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి సేవాభారత్ యాజమాన్యం అంతా కూడా మాతో సహకరించి మరి దాదాపు ఒక నెల రెండు నెలలకు సరిపోయేటువంటి సరుకులు ఇవ్వడానికి వారు ఆశించి మరి నిరుపేదలైనటువంటి వారికి ఈరోజు ముస్లిం సోదర సోదరీలందరికీ కూడా వారి ద్వారా ఈరోజు 250 రిలీఫ్ కిట్స్ రాజేంద్ర నగర్ అనేటువంటి కాలనీలో పంచడానికి మరి మాకు అవకాశం దొరికింది. ఈ రీతిగా మాతో సహకరిస్తూ అనేక మంది పేదవారిని గుర్తించి వారి అవసరతలను తీరుస్తున్నటువంటి సేవాభారత్ సంస్థ కొరకు మరి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారంతా మరి ప్రతిరోజు ఆ సంస్థ కొరకు వారి వారి దేవుళ్ళకు మొక్కాలని మరి ఇలాంటి వారు ఇంకా అనేక మందికి ఆ సంస్థ ద్వారా సహాయం పొందుకునే అవకాశం మాకు కలిగిస్తారని ఈ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు, వారి సిబ్బంది, ఈ ఏరియాలో ఉన్నటువంటి లీడర్స్, ముస్లిం సోదర సోదరి మనులందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా సేవాభారత్ వారికి, ఈ మీడియా V3 వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ V3 మీడియా వారిని మేము ప్రత్యేకంగా పిలిచి మరి మాది మీరు రికార్డ్ చేయండి, మేము అడగలేదు కానీ వారు జరుగుతున్నటువంటి ఈ మంచి కార్యాన్ని గ్రహించి చూచి ఇంత కార్యం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు, పది మందికి తెలియాలి సంస్థ గురించి అని మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి మరి V3 యాజమాన్యం వారు మాతో సహకరించి వారు వచ్చి మాతో ఇంటర్వ్యూ తీసుకున్నందుని బట్టి వారికి కూడా సేవాభారత్ సంస్థ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.